నా పేరు రంజిత్శ్రీ గద్దె. మేము విదేశాలకు వెళ్దామని చెప్పేసి ఒక కన్సల్టెన్సీలో డబ్బులు కట్టినాము. గత 7 నెలల నుంచి మమ్మల్ని సతాయిస్తున్నారని వాళ్ళు పంపిస్తలేరు. ఇక సార్ దగ్గరికి వస్తే ఏదైనా పరిష్కారం దొరుకుతుందని చెప్పి ఈరోజు సార్ను కలవడం జరిగింది. అందరము ఇప్పుడు 7 లక్షల వరకు కట్టినాము. ఎవరు కట్టిరు? చెన్నైలోని యూరోన్ ఎక్సెస్ ఇమిగ్రేషన్ అని చెప్పి కన్సల్టెన్సీకి. 7 నెలలు అవుతున్నది. మేము కాల్ చేసినప్పుడల్లా వన్ మంత్ టైం పెడుతున్నారు, పంపిస్తామని చెప్తున్నారు. వీసా సార్? వీసా కూడా వచ్చింది, అయినా కానీ వాళ్ళు పంపిస్తలేరు. వీసా వచ్చిందా? నీకే తెలుసు. వాళ్ళు మాకు పంపించారు సార్. మరి మీరు ఎందుకు పోతలేరు? వాళ్ళు టికెట్ కన్ఫర్మ్ చేస్తలేరు. మేము అప్పటికి కూడా మేము చెప్పాము, మేము టికెట్ కన్ఫర్మ్ చేసి ఇప్పటికి 7 లక్షలు కట్టినాం కదా, మేము కన్ఫర్మ్ చేసుకుని మేమే టికెట్ పెట్టుకుని పోతామని పంపిస్తలేరు వాళ్ళు. అంటే వీసా జెన్యున్ కాదన్నట్టు? వీసా ఎక్స్పైర్ అయిపోతుంది 7 నెలలు. అదే సార్, అదే ఉన్నది. ఎంత టైం వీసా వచ్చింది? 7 మంత్స్. ఇప్పుడు జనవరిలో వచ్చింది సార్ మాకు వీసా వచ్చేసి. ఎన్ని రోజులు ఉండొచ్చు అని వచ్చింది? 6 మంత్స్. అయిపోయా. ఏమైంది? ఓ కవిత గారు, ఏమైంది? ఎన్ఆర్ఎస్ఎల్ ఏమైంది? పసుపు బోర్డు ఆడుతున్నావు, నీకు శాతకాన్ని దద్దమవి నువ్వు. పసుపు బోర్డు నేను ఏం చేయాలన్నా పసుపు రైతులకు మస్తు చేసినా వాళ్ళందరూ హ్యాపీగా ఉన్నారు. మీ టీఆర్ఎస్ గుండగాన్లు వచ్చి నా ఇంటి ముందర వరి పోసి వడ్లు పోసి పసుపు వేసుడు కాదు. నువ్వు ఏం చేసి సచినావు? నిజామాబాద్ ప్రాంతానికి ముఖ్యమంత్రి బిడ్డవి, ఎంపీకి ఎన్నుకున్నారు, ఎమ్మెల్సీగా ఇండైరెక్ట్గా వెనక డోర్కి వెళ్ళి ఎమ్మెల్సీకి వచ్చినావు. నీ ఎన్ఆర్ఐఎస్ఎల్ ఎటువైంది? మీ అయ్య ప్రామిస్ చేసింది 500 కోట్లు ఎన్ఆర్ఐఎస్ఎల్ ఎటువైంది? ఎన్ఆర్ఐఎస్ఎల్ చేయాలి ఈ పని. ఎంపీగా నీకున్నాడా మీ అయ్య ముఖ్యమంత్రి కార్యాలయంలో? ఆ కార్యాలయం కూడా లేదు ఉలవటి. ఏది ఇలా 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 అందరూ ఎన్ఆర్ఐఎస్ఎల్ పట్టుకించుకోవాలి కదా. నేను నా ఎంపీ ఆఫీస్లో పెట్టిన ఎన్ఆర్ఐ చిన్న సెల్ పెట్టిన, వీలైనంత సహాయం చేస్తున్నా వీళ్ళకి. ఏమైంది మీది ఎన్ఆర్ఐ సెల్?